పంటల సాగులో అధికోత్పత్తికి సమగ్ర పోషక యాజమాన్యం సమగ్ర సస్యరక్షణ ఎంత ముఖ్యమో సమగ్ర కలుపు నిర్మూలన కూడా అంతే అవసరం నూటికి నూరు శాతం కలుపు లేకుండా పంట పండించటం అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి మనకు అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులను ఉపయోగించుకొని సమగ్ర పద్ధతుల ద్వారా వివిధ దశల్లో కలుపు మొక్కలను ఎలా నిర్మూలించాలనే విషయంపై రైతులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలి ప్రస్తుత వేసవి కాలంలో పొలాలు ఖాళీగా ఉండే సమయం నుంచే కలుపు పని పట్టాలంటూ వివరాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తేజేశ్వరరావు ఏదైతే పలు పంటల్లో మనం ఏదైతే ఈ సమగ్ర నివారణ ద్వారా ఏదైతే పురుగు తెగులను ఎలా నివారించుకుంటున్నాం కలుపు మొక్కలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ కలిగే ఏదైతే సుమారుగా మనం చెప్తున్న దాంట్లో ఈ కలుపు వల్ల సుమారుగా నలభై శాతం వరకు నష్టం జరగడం జరుగుతుంది ఉత్తర కోస్తాలో అందువల్ల ఈ చీడిపడ్డ విషయంలో ఎంతవరకైతే మనం శ్రద్ధ తీసుకుంటున్నాం అదేవిధంగా ఈ కలుపు మొక్కల విషయంలో కూడా నష్టపోతున్న దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వేసవిలో రైతాంగం ఈ కలుపు విషయంలో తెలుసుకోవాల్సిన ప్రధాన అంశాల్లో ఆ లోతు దుక్కు గురించి మనం మాట్లాడుతాం లోతు దుక్కు చేసుకుంటే చాలా వరకు ఈ కలుపుకు సంబంధించి కలుపులో రెండు రకాలు ఉంటాయి ఏకజాతి కలుపు మొక్కలు ద్విద ద్విదల బీజ కలుపు మొక్కలు ఉంటాయి ఈ ఏకజాతి ద్విదల బీజ కలుపు మొక్కలు ముఖ్యంగా మూండు కలుపు మొక్కలు వాటికి ఇప్పుడు వేసవిలో ఏదైతే ఈ రెండవ పంట రవి పంటలు అయిన తర్వాత ఈ అప్రాలయం వహించే భూమిని తయారు చేయడం జరుగుతుంది వేసవిలో చేసే ఈ దుక్కులు ఏవైతే యాంత్రిక దుక్కులు అనేది చాలా వరకు ఈ కలుపును నివారించే కార్యక్రమంలో చాలా వరకు మనకు ప్రయోజనకరంగా ఉంటాయి తద్వారా రైతాంగం ఈ వేసవి దుక్కుల్ని యంత్రాల సాయంతో చేసినా లేకపోతే పశువుల సాయంతో చేసినా మంచి ప్రయోజనకరంగా ఉండడం యాభై శాతం పైచీలకు ఏదైతే కలుపు మొక్కల వేసవి దుక్కులతో సమస్యలు మనం బయటపడవచ్చు ఇప్పుడు ఏదైతే ఈ కూలీలు వాటి సమస్య వల్ల రైతాంగం రసాయనాలు వాడుతున్నారు ఈ ఏదైతే మనకి పంట పొలాల్లో ఈ వరుసల మధ్య అదేవిధంగా మొక్కల మధ్య చేయడం కష్టం ఉండడం వల్ల రైతాంగం చాలా వరకు కలుపు మందులను తప్పనిసరిగా వాడాల్సిన అవసరం వచ్చింది రైతాంగం కొన్ని రకాల కలుపు మందులు విత్తిని వెంటనే వేయడం ఒకటి విత్తిని వెంటనే వేస్తూ వేస్తే వాటిని ప్రీ ఎమర్జెన్స్ అంటాం అదేవిధంగా మొలకెత్తిన తర్వాత వేస్తే వాటిని పోస్ట్ ఎమర్జెన్స్ అంటాం పిండి మెత్తాలి విత్ వీటిని వెంటనే వేస్తాం కాబట్టి వీటిని ఎమర్జెన్స్ అంటాం సాధ్యమైనంత వరకు రైతాంగం ఈ కలుపు నివారణలో ఈ యాంత్రిక పద్ధతుల్లో ముఖ్యంగా చేయడంతో పాటు ఇప్పుడు చేసే ఈ వేసవి దిక్కులను కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది వేసవిలో కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు రైతాంగం తోటల్లో ఈ పారాక్వాట్ని టూ ఫోర్ని ఉపయోగించి తోటలను చాలా వరకు శ్రద్ధగా ఏదైతే మెట్ట పండ్ల జాతులను చాలా శ్రద్ధగా ఉంచుతున్నారు ఈ రసాయనాలు పిచికారీలో కొంచెం చేసే ప్రాథమిక దోషం ఏంటంటే ఎక్కువ మోతాదులో వెళ్తున్నారు పేరాక్వాట్ అయితే ఐదు నుంచి ఆరు ఎంఎల్ను చూసుకొని అదేవిధంగా దానిలో టూ ఫోర్ కలుపుకుంటే సుమారుగా ఒక నాలుగు ఎమ్మెల్యకు మెచ్చకుండా టూ ఫోర్ డీని కలుపుకొని ఈ ఏదైతే ఈ మెట్ట తోటలు ముఖ్యంగా ఈ జీడి మామిడి తోటలోనూ అదేవిధంగా మామిడి తోటలోనూ జ్వర ఇక్కడ పిచికారీ జరుగుతుంది కాబట్టి ఇది వేసవిలో శుభ్రంగా తోటలు ఉంచుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కలుపు మందులు పేజికారి చేసేటప్పుడు వరి పొలంలో వాటిలో కలుపు మందులు వాడకుండా చాలా వరకు అవగాహన ఉంది ముఖ్యంగా ఈ కలుపు మందులను స్ప్రేయర్లో మన వాడకంలో రైతాంగం ముఖ్యంగా దృష్టి పెట్టుకోవాలి హ్యాండ్ స్ప్రేయర్తో మాత్రమే కలుపు మందులు పిచికారి చేసేట కలుపు మందులు పిచికారి చేసేటప్పుడు ఈ ఫ్లాట్ ప్లాన్ కానీ లేకపోతే ఈ జట్ కానీ నాజిల్ మాత్రమే వాడాలి సస్యరక్షణ మందులతో మనం దీన్ని కలపడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయకూడదు మాక్సిమం కలుపు మందులను వేరుగానే సస్యరక్షణ మందులతో కలపకుండానే వాడుకోవాలో చేయాల్సిన అవసరం అదేవిధంగా ఈ ఖాళీ మందు డబ్బాలు కానీ సీసాలు కానీ ఈ కవర్లు కానీ వెంటనే నాశనం చేయడం ఏదైతే ఈ కలుపు నాశకం మందుల్లో ఎల్లప్పుడూ ఒకే మందును వాడుకుంటే మనం అలా చేయడం వల్ల కలుపు మొక్కలు ఆ మందుకి తట్టుకునే గుణం సంపాదిస్తాయి కాబట్టి కలుపు మందులు కూడా మార్చి మార్చి మార్కెట్లో లభ్యమవుతుంది రకరకాల పొడి మందుల రూపంలో కానీ నీళ్ల మందుల రూపంలో కానీ నొభ్యమవుతున్నా మోతాదును మాత్రం రైతాంగం కంపల్సరీగా ఆ చేస్తూ హ్యాండ్ స్ప్రేడ్తో చేస్తూ ఏదైతే ఈ ఈ జాగ్రత్తలు ముఖ్యంగా చేయడం వల్ల ఈ వేసవిలో తోట పంటల్లోనూ అదేవిధంగా ఖాళీగా గుండే పొలంలోనూ చేయడం అదేవిధంగా విధంగా భామ లాంటివి ఏవైతే కలుపు ఉన్నాయో అవి పుష్పించే స్థాయిలో కానీ లేకపోతే విత్తనం పడే స్థాయిలో కానీ ఉండకుండా ఏ కలుపు మొక్క పుష్పించే దశలో కానీ విత్ కలుపు కలుపు విత్తుతో కూడుకొని ఉన్నది ఒక సంవత్సరం ఆ విత్తు పడితే ఏడెనిమిది సంవత్సరాల పొలంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఒక సంవత్సరం మనం ఏదైతే ఈ కలుపు మొక్కలని విత్తులను కానీ లేకపోతే పుష్పాలను కానీ పుష్పపుచ్చాలను కానీ లేకపోతే వాటికి అప్పుడు తయారవుతున్న విత్తుల్లో ఉండేటప్పుడు దాని నివారణ దాన్ని వాటిని పొలంలో తీసేయగలిగితే సుమారుగా ఒక ఏడు తరాలు మనం పంట రక్షించ వాళ్ళని అవుతాం కాబట్టి వేసవిలో ఈ కలుపు కలుపు నివారణ కోసం వేసవి దుక్కులతో పాటు అవగాహన ప్రత్యేకంగా కలిగి ఉండాలని రైతులకు విజ్ఞప్తి